కలియుగ పురుషుడు దివాకరం, కలియుగ మహాపురుషుడు దివాకరం, క్యాశ్య దివాకరం, దయామయుడు దివాకరం, కరుణామయుడు దివాకరం, దయామయుడు దివాకరం. ఏంటి మనోడా, ఏంటి సంగతి? బ్యాంక్ క్యాషియర్ అందరికి డబ్బిస్తున్నాడు. పదండి పదండి. ఇదిగో వెంకీ, ఎవరే దివాకరం? మన బ్యాంక్ క్యాషియర్ అందరికి డబ్బిస్తున్నాడు. మాకు ఇస్తారా? పదండి పదండి. దయామయుడు దివాకరం, కరుణామయుడు దివాకరం. అంతగా పోడుతారు. అసలు ఏం చేశాడు? అంతా ఆయనే చేశాడు. అంతా అతనే చేశాడు అంటారు. అసలు ఏం చేశాడు? అసలు ఆయన ఏం చేశారో చెప్తే మీలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండడు. ఆగండి ఆగండి, ఎందుకలా చచ్చుకొని వస్తున్నారు? ఈ రోజు బ్యాంక్ లో రుణమాఫీలే లేవే. రుణమాఫీ కాదండి, ఫ్రీగా డబ్బులు ఇస్తారనే వచ్చాం. ఎరా, డబ్బులు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? ఎవరిచ్చారు? అదేనండి, మీ క్యాషియర్ దివాకరం. ఏయ్, నువ్వు వెళ్ళి దివాకరాన్ని పిలు. ఓకే సార్. దివాకరం గారు, మేనేజర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. సార్? ఏంటా దివాకరం, మన బ్యాంకు డబ్బులు ఫ్రీగా పంచుతానన్నావా? నేనెందుకు పంచుతాను సార్? నాకేం అవసరం? ఆ వెంకీగాడికిచ్చి మాకే ఒకటాకేంటి? వెంకీగాడు అంటే ఇందాక వచ్చి 10 లక్షలు డ్రా చేసి తీసుకెళ్లాడు, అతనేనా? అతనే. నమస్తే దివాకరం గారు. సార్, ఈ చెక్ కొంచెం మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా సార్? నా ఫోటో ఎందుకు? మీలాంటి వాళ్ళ ఫోటో గుళ్ళో ఎలాగూ పెట్టలేను కదా సార్, కనీసం ఫోన్లో అయినా పెట్టుకుందామని సార్. కొంచెం బ్యాక్ సార్. అది అతని డబ్బు, అతను తీసుకెళ్లాడు, నేను ఇవ్వడం ఏమిటి? మాట మార్చుకో, ఒకడికిచ్చి మిగతా మీరు నొక్కేద్దాం అనుకుంటున్నారా? అబ్బా, వాడెవడం మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఇక్కడికి పంపాడు? వెళ్ళి వాడిని అడగండి. పదండి, వాడి సంగతి చూద్దాం. పదండి పదండి. హెల్ ఈస్ గోయింగ్ అని ఇయర్ బుద్ధుందా? వాడే దేవుడా లీడరా? వాడికి చింతామందులు కొడుతున్నారు. రే, నీ డబ్బులు నీకు ఇచ్చినోడికి పలాభిషేకం చేస్తావా? సిగ్గుందా నీకు? రే, మరి ఇదే పని నువ్వు చేసినప్పుడు? నా డబ్బులు నాకు ఇచ్చినోడికి నేను ఎప్పుడు పలాభిషేకం చేశానా? గుర్తు తెచ్చుకో. వైఎస్ఆర్ ఆటోనేస్తామని ఆటో డ్రైవర్ల అకౌంట్లో 10,000 వేసాడన్నారు కదా, అవేమైనా సాక్షి మీడియా అమ్మేసి ఇచ్చిన డబ్బులరా? మరి పాలాభిషేకం చేసావు, ఆ అమ్మ ఒడని అమ్మ లెక్కల అకౌంట్ లో 13,000 వేసాడన్నారు కదా, అవేమైనా భారతి సిమెంట్ అమ్మేసి ఇచ్చిన డబ్బులరా? అసలు కాదండి. మరి పాలాభిషేకం చేసావు, రైతు భరోసాని రైతుల అకౌంట్ లో 7,000 వేసాడన్నారు కదా, అవేమైనా లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మేసి ఇచ్చిన డబ్బులరా? పాలాభిషేకం చేశానా? భారతి సిమెంట్ బస్తా ధర ఎంతరా? 400 అండి. అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదండి. మరి సాక్షి పేపర్ రేట్ ఎంతరా? 6 రూపాయలండి. అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదండి. 6 రూపాయల పేపరే ఫ్రీగా ఇవ్వనోడు, సొంత చెల్లిని తల్లినే బయటికి తరిమేసినోడు, సొంత బాబాయినే గొడ్డలతో వేసేసినోడు ఫ్రీగా డబ్బులు ఇచ్చాడని పాలాభిషేకాలు చేస్తారా? నందమూరి కుటుంబం చనిపోయిన బసవతారకమ్మ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు. ఎందుకు? పేదలకు వైద్యం అందించడానికి. నారా భువనేశ్వరి చనిపోయిన తన తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టింది. ఎందుకు? ప్రజలకు సేవ చేయటం కోసం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తండ్రి పేరుతో ఏం పెట్టాడు? పార్టీ పెట్టాడు. ఎందుకు? జనాల్ని దోచుకోవడానికి. అభివృద్ధి చేయటం రాదు, రాజధాని కట్టలేడు, పోలవరం పూర్తి చేయలేడు, ప్రత్యేక హోదా తీసుకురాలేడు, కనీసం చూసి చదవటం కూడా చేత కాదు. అలాంటి వాడికి ఊటలా వేస్తారా? ఫ్రీగా డబ్బులు ఇస్తా ఉన్నారని. రే సీను, నువ్వు రోజు మందు అవుతావే, ఆ మందు క్వార్టర్ రేటు గతంలో ఎంత ఉండేదిరా? 80 రూపాయలండి. మరి అదే మందు ఇప్పుడు ఎంతరా? 200 అండి. ఎంత పెరిగింది? 120 రూపాయలండి. అంటే నెలకి ఎంత పెరిగినట్టు? 3,600 అండి. మరి ఏడాదికి ఎంత పెరిగినట్టు? 43,200 అండి. మరి 5 ఏళ్లలో ఎంత పెరిగినట్టు? 216,000 అండి. అయ్య బాబోయ్. చూసారా, ఈ విధంగా పెట్రోల్, డీజిల్, ఇసుక ధరలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్ను,
ఆస్తి పన్ను, చెత్త పన్ను, రోడ్ ట్యాక్స్, ఫైబర్ నెట్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అని ఇలా పెంచినవన్నీ లెక్కేసుకుంటే ఈ ఐదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి దోచుకున్నది అక్షరాల 10 లక్షల రూపాయలు. కానీ కుటుంబానికి నవరంధ్రాలు అనే పేరుతో ఈ 5 ఏళ్లలో మనకిచ్చింది 1,00,000 రూపాయలు. అంటే 10 లక్షల రూపాయలు మన దగ్గరే మింగి 1,00,000 రూపాయల ముష్టి మనకిచ్చి నేనే దేవుణ్ణి అంటున్నాడు. అలాంటి వాడికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు. మీకు తెలుసా మన రాష్ట్రం మీద 13,00,000 కోట్ల అప్పు ఉందని? అదంతా ఎవరు చేశారు, ఎవరు కడతారు? మన రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం మనదే, మనమే తీర్చాలి. రామన్న, నీ సంపాదన ఎంత? 20,000 రూపాయలు బాబు. నీ కొడుకు సంపాదన? 50,000. నీ కూతురు సంపాదన? 30,000. మొత్తం 100,000. అవును. నువ్వెప్పుడైనా అప్పు చేసావా? అప్పు చేయాల్సినంత అవసరమేమీ రాలేదు బాబు మాకు. ఎందుకు రాలేదు? సంపాదన సరిపోతుందిగా, అప్పు చేయాల్సిన అవసరమేముంది? చూసారా, సంపాదన సరిపడా ఉంటే అప్పుతో అవసరమే లేదు. మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇంత అప్పు అయింది? సంపాదన లేదు కాబట్టి. సంపద సృష్టించలేని వాడు రాష్ట్రానికి అవసరం లేదు, అప్పులు చేసేవాడు అసలే వద్దు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగిన వాడే అసలైన నాయకుడు. అలాంటి వాడే మనకు సీఎంగా కావాలి. దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. అంతేగాని ప్యాలెస్ దాటి బయటికి రాని పిరికోడికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పకూడదు. వీడికి కియాలో ఉద్యోగం, సంవత్సరానికి 10 లక్షల జీతం. వీడిది సాఫ్ట్వేర్ ఉద్యోగం, సంవత్సరానికి 12 లక్షల జీతం. వీడిది హీరో మోటార్స్లో ఉద్యోగం, నెలకి 85,000 జీతం. వీళ్ళలో ఎవరూ కూడా ప్రభుత్వం బటన్ నొక్కిచ్చే పథకాల మీద ఆధారపడి బతకట్లేదు. రివర్స్లో వీళ్ళే వీళ్ళ జీతాల నుంచి ట్యాక్స్ కట్టి ప్రభుత్వాన్ని బతికిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని పోషిస్తారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బటన్ నొక్కడమే పరిపాలన అనుకుంటే అవ్వా ఇలారా. ఏంటి బాబు, నీకు బటన్ నొక్కడం వచ్చా? బాగా నొక్కుతా బాబు. విన్నారుగా, ఈమాత్రం బటన్ నొక్కడానికి ఈ బామ్మ చాలదా? దీనికి ముఖ్యమంత్రి అనేవాడు ఒకడు కావాలా? ఆలోచించుకోండి. గోడలకు రంగులు వేసేవాడు కావాలో, మన జీవితాల్ని రంగులమయం చేసేవాడు కావాలో మీరే నిర్ణయించుకోండి. బాబు రావాలి మన బ్రతుకులు మారాలి.